హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఒక లెటర్ ఆయన రిలీజ్ చేసినట్టుగా కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాం. నిజంగా జనశ్రేణులకు ఆయన వార్నింగ్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు, అసలు ఏం చెప్తున్నారు ఆయన? సో ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు అని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవడం మనం చూస్తున్నాం. అందుకు సంబంధించి ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేస్తారంట కదా, అసలు ఏం చెప్తున్నారు ఆయన సార్? వార్నింగ్ కాదండి, జస్ట్ హితబోధ అనుకోవచ్చు దాన్ని. ఎట్లా అంటే, ఈ కౌంటింగ్ అయిపోయి తర్వాత రాష్ట్రంలో చాలా అల్లర్లు జరిగినప్పుడు కూడా ఎక్కువగా టీడీపీ శ్రేణులకు వైసీపీ శ్రేణులకు గొడవలు జరిగాయి. దానికి వైసీపీ వాళ్ళు కవింపు చర్యలకు పూనుకున్నా కూడా మీరేం రెచ్చిపోవద్దని చంద్రబాబు గారు కూడా ఇలాగే చెప్పారు. మన ప్రభుత్వం మీరు అవి పట్టించుకోకండి, ప్రజలు మనపై ఉన్న బాధ్యతని గుర్తి మీరు నడుచుకోండి, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ ఎక్కువ రోజులు ఉండవు అన్నట్టుగా. అయితే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు బహుశా అదే విధంగా చెప్పుండొచ్చు. ఎందుకంటున్నానంటే, మొన్నటికి మొన్న ఒక జనసేన నాయకులు ఆంధ్ర క్యాపిటల్ వైజాగ్ అయితే తప్పేముంది, మరొకసారి పునరాలోచిస్తే బాగుంటుందని ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ఎవరి అభిప్రాయం? అది ఆయన అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమా, లేదా అక్కడ నియోజకవర్గ ప్రజల అభిప్రాయమా? ఎందుకంటే ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు కాబట్టి. అదే అలాంటివి ఏమవుతాయంటే, పార్టీల మధ్య ఏదైతే కూటమి మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు మనస్పర్ధ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటి దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చిండి వచ్చారని నేను అనుకుంటున్నాను. అంతే కదా, ఇప్పుడు పార్టీ అధ్యక్షులకు ఒక మాట చెప్పకుండా, ఇప్పుడు జనరల్గా నాకు తెలిసిన ప్రకారము పార్టీ పనితీరు విధానం ఎలా ఉంటుందంటే, పలానా జిల్లాలో ఒక బాలిక ఇబ్బందికి గురైంది, కొంతమంది ఎదవులు ఏదో చేశారు, దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండే లీడర్ ఎవరైతే ఫాలోవర్ ఉండరు, ఒకలా గెలిచినా గెలవకపోయినా ఆ వ్యక్తికి అధిష్టానికి ఫోన్ వస్తుంది, ఇక్కడ మీ పలానా జిల్లాలో జరిగిందంట, మీరు దాని మీద స్పందించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మన పార్టీ తరఫున మాట్లాడి ఇలా జనాలకు ఎలా వెళ్ళాలి, జనసేన నాయకుడు ఇట్లా స్పందించాడు, ఇలా రెస్పాండ్ అయ్యాడని అట్లీస్ట్ లోకల్ ఎడిషన్లో పడాలి. ఇక అర్థమవుతుందా? లేదా అక్కడ స్థానికంగా ఉండే లీడర్ అయినా, అయ్యా ఇక్కడ మన దగ్గర స్థానికంగా వచ్చిన ఇబ్బంది జరిగింది, దీనికి సంబంధించి నేను రెస్పాండ్ అవుతానంటే సరే అని ఆయనే అధిష్టానికి ఇన్ఫామ్ చేయాలి. సో అట్లా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం కానీ, పార్టీని నిలబెట్టడం కోసం కానీ ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టడం, స్పందించడం జరుగుతుంటుంది. ఇట్లాంటి జనరల్ థింగ్స్ అయితే పర్వాలేదు, బట్ కూటమిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ఎజెండా అమరావతే కదా, ప్రధాన కాన్సెప్ట్ అమరావతి క్యాపిటల్ అనేది ఫిక్స్ అది. మరి దాన్ని ఒక్కొక్కసారి పునరాలోచించాలంటే అది కొంచెం డీవియేట్ అయ్యే టాపిక్లా అవుతుంది. సో అటువంటి తర్వాత అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన సైనికులు కూడా ఉంటారు కాబట్టి జన సైనికులను పట్టించుకోవట్లేదని టీడీపీ ఎమ్మెల్యే వాడు, ఇప్పుడు టీడీపీ వాళ్ళైనా ఫస్ట్ ప్రయారిటీ టీడీపీ కార్యకర్తలకు ఇస్తారు, జనసేన కార్యకర్తలకు కూడా ఇస్తారు. ఇవ్వనప్పుడు మరీ అవమానకరంగా ప్రవర్తించినప్పుడు ముందు అధిష్టానానికి నాయకులకి తెలియజేయాలి. తెలియజేయకుండా బయటకు కొట్టి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అది మరికొంచెం సమస్య పెద్దదవుతుందే తప్ప వాళ్ళ వాళ్ళ వచ్చే మనస్పర్ధలను సర్దుకోవడం అనేది జరగదు. సో అటువంటి విషయాల్లో మీరెవరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు, ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని హితబోధ చేసిండొచ్చు. మేబీ దాన్ని మీరు వార్నింగ్ అంటున్నారు, నేనైతే శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని హితబోధ చేసిండారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిఠాపురంలో తిష్టవేస్తా అంటున్నారు, పిఠాపురంలో ప్రజావేదిక నిర్వహించడమో లేదా ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం గట్రా చేస్తున్నారు. అలాగే అందరినీ కలుస్తున్నాడు ఆయన, బిజీగా గడుపుతున్నాడు. పార్టీ శ్రేణులు కూడా ఏంటి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అడుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఎంతసేపు ఆ ప్యాలెస్లో కూర్చొని ఆ నాలుగు గోడల మధ్యనే సమీక్ష నిర్వహించి పంపించేసడం కాదు కదా, ప్రజల్లోకి వస్తున్నాడుగా. రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, మూడోసారి ప్రజల్లోకి కృతజ్ఞత తెలియజేయడానికి గ్రాట్యుటీ సభ పెట్టారు, తిరిగాడు ఆయన, ఇవన్నీ జరిగాయి కదా. సో అట్లాగా ఎప్పటికప్పుడు ప్రతి శ్రేణులతో కూడా మాట్లాడుతుండాలి. ఒక చాలా వర్గాలు ఉంటాయి అందులో, సామాజికపరమైన వర్గాలు ఉంటాయి, లేదంటే స్టూడెంట్స్ పరమైన యూత్ వింగ్ ఉంటుంది, లేదంటే ఒక రకం మహిళా సంబంధించిన ఉంటాయి. వాళ్ళందరినీ వన్ బై వన్ కలుస్తూ మాట్లాడుతూ ఏంటి, ఎలా ఉంది, ఏంటి, మీరు ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వకండి, డిస్కస్ చేసే చెప్దాం అన్నట్టుగానే బహుశా హితబోధ చేసి ఉండొచ్చు. దాన్ని వినపోయిన వాళ్ళకి, ఆల్రెడీ రిపీటెడ్గా జరిగిన వాళ్ళకి అది హెచ్చరికగా కూడా తీసుకోవచ్చు. ఒకసారి రెండుసార్లు చెప్తారు వినకపోతే మూడోసారి అది హెచ్చరికగా అవుతుంది. అట్లా ఆయన తప్పులేదు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా కాచుకొని ఉన్నారు,
వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు గొడవలు వస్తాయా, వీళ్ళు వీళ్ళు ఎప్పుడు విడిపోతారా, మనకి మన పరిస్థితి ఏంటి, పైగా మన దగ్గర ఎవరూ ఉండట్లేదు, అందరూ అటు జనసేన కానీ టీడీపీ జంప్ అయిపోతున్నారు, ఏం చేయాలి అంటే దాని మీద అతి కొద్ది మందే ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడి ఇటువంటి లేనిపోని అపోహలు కూడా క్రియేట్ చేస్తూ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నాక కూడా అక్కడ ఒక వైసీపీ నాయకుడు ఏమంటున్నాడు, అక్కడ కలుసుకున్నప్పుడు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదని. ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళిన వ్యక్తి అక్కడ ఎవరెవరు వస్తారని వీళ్ళు తెలియదు కదా, ఆహ్వానం చెప్పాలి కదా, లేదా ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని తీసుకొస్తారని వీళ్ళకి ఎలా తెలుస్తుంది, దాన్ని కూడా పుల్లపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి రెచ్చగొట్టేటప్పుడు స్థానికంగా ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడతారు, మా అదేం లేదు, మాకు మామూలు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మా ఉప ముఖ్యమంత్రి వేరే పనిలో ఉండిపోయారని చెప్తాడు. ఇంకోటి అంటాడు, ఇది నిజమే, మా నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని కనీసం పిలవలేదు, మేము ఇది ఖండిస్తున్నాం అని చెప్పి ఎవడైనా జన సైనికుడు అన్నాడు అనుకోండి, అది ఇష్యూ పెద్ద అవుద్ది కదా. అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చూచాయగా హెచ్చరికలు జారీ చేస్తుండొచ్చు అని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైంలో మొన్నటి నుంచి కూడా అంటే తన ఫ్యాన్స్ ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. అంతకుముందు ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేయడం, విజ్ఞప్తి చేయడం ఏం చూడలేదు, కానీ రీసెంట్ టైంలో అది పిఠాపురం డిప్యూటీ సీఎం గారు తాలూకాని పెట్టుకున్నప్పుడు కూడా అది పెట్టుకొని నా పరువు తీయకండి అని చెప్పేసి అలా ఆ విధంగా చెప్పడం, ఇప్పుడు ఇటువంటి విజ్ఞప్తి చేయడం, అంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎందుకు కంట్రోల్ అదే కంట్రోల్ చేయడానికనంటే, ఒకప్పుడు ఒక అధ్యక్షుడు జనసేన అని, ఇప్పుడు బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు, 5 శాఖలకు మంత్రి ఆయన, ఆచితూచి అడిగేయాలి కాదు. ఎక్కడో ఒక జనసైనికుడు చేసిన జనసైనికుడు చేశాడురా, అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇట్లా అనేస్తారు కదా. అందుకు ముందు వాళ్ళు బురద జల్లక ముందే మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. మనకు వచ్చారు అద్దు అడుపులు, మనల్ని ఎవరు ఆపేది, చెలరైపోండానంటే మనల్ని ఎవరు ఆపేదని. ఎందుకు ఒకనొక సందర్భంలో సినిమాల గురించి చాలా దారుణంగా చేశారని ఆయన నానా మాట్లాడినారని మనల్ని ఎవరు ఆపేది అని ఆ మాట అన్నాడు ఆయన. అఫ్కోర్స్ అది చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడేంటి, బాధ్యత గల పదవులు ఉన్నారు కాబట్టి మందే అంతా రాజ్యం ఇష్టారాజ్యంలాగా చేస్తే ముందు చేసిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది. అందుకు కవ్వింపు చర్యలకి వీరు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మంది ఎవ్వరూ ఏమి చేయలేరు, వాళ్ళు ఓడిపోయే బాధలో లేదా ఓడిపోయే వ్యక్తిలో ఏదో మాట్లాడుతున్నారు, ఏదో కవ్వింపు చర్యలు దిగుతున్నారు, అంతే కదా. కడుపు మంటతో ఓడిపోయినాడు ఎలాగే ఉంటాడు, రే నువ్వు ఏదో డుమ్కీ కొట్టి గెలిచావరా, నువ్వేదో తంతం చేసి గెలిచావరా, నువ్వేదో మా మీద అస్త్రం ప్రయోగించి చేసావరా, నువ్వేదో మందు పెట్టేశావరా మాకు అని చెప్పి ఆడు వారం లేక ఏడుస్తూ చెప్తాడు ఓడిపోయినాడు. గెలిచినోడు చాలా హ్యాపీగా ఉంది, మేమందరం మూకుముడిగా కష్టపడి సాధించుకున్నాం అని చెప్తాడు. గెలిచినోడు ఓడిపోయినాడు ఏమంటాడు, ఒరే నీ వల్ల ఓడిపోయినా, ఒరే నీ వల్ల పక్కోడ మీద చూసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువంటి బాధలో ఉన్న వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తుంటారు, పైగా వాళ్ళు గతంలో కూడా చాలా చేశారుగా. ఎవరు ఫీలింగ్, అమ్మో మేము ఎంత బీభత్సంగా పెర్ఫామ్ చేసాం, ఇప్పుడు మమ్మల్ని ఎవడేం చేసుకుంటాడని భయం ఉందిగా. నాకు తెలిసిన వ్యక్తుల్లోనే ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఒక సర్పంచ్ ఉన్నారు, వేరే వేరే పాత్రలు, వాళ్ళందరూ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా మా ముగ్గురి మీద, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నాకు తెలిసిన మిత్రులు, మా ముగ్గురి మీద పడుతుందిరా ఏదో ఒకటి, ఎందుకు పడుతుంది, ఎందుకు ఫీలింగ్ వచ్చింది, మీరు ముందు బీభత్సంగా బిహేవ్ చేయబట్టే ఇప్పుడు మీ మీకేమైనా జరగొచ్చేమో, ఏమైనా ఈ కార్యకర్తలు రెచ్చిపోయి ఏమైనా చేయొచ్చేమో భయం ఏర్పడింది. మీరు ముందే మామూలుగా అదేం కాదా అన్నట్టుంటే మీకెందుకు ఆ భయం వస్తుంది, అంటే మీరు చేసే ఫీలింగ్ మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళు మనల్ని ఏం చేస్తారని చెప్పి వీళ్ళు ముందుగానే ఈ విధమైన స్టేట్మెంట్లు ఇలా బిహేవ్ చేయడం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అటువంటి వాళ్ళు చేసి వాళ్ళు తిరిగి రెచ్చగొట్టకుండా కాముగా ఉండండి, ఏం కాదు ప్రభుత్వం మందుంది, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అని చెప్పే ప్రయత్నం కూడా అయ్యిండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.